నిత్యం ఆకలి కేకలు వలసలు ఎన్నో కన్నీటి గాథలు ఇది ఒకప్పటి పాలమూరు పరిస్థితి కానీ ఇప్పుడు స్వరాష్ట్రంలో పాలమూరు కొత్త చరిత్రను లిఖిస్తోంది సీఎం కేసీఆర్ బహుముఖ వ్యూహాలతో కరువు ఛాయలు కనుమరుగయ్యాయి మండు టెండల్లోనూ చెరువులు కుంటలు నిండుగా దర్శనమిస్తున్నాయి సీఎం కేసీఆర్ సంకల్పంతో అనతి కాలంలోనే పచ్చబడ్డ పాలమూరుపై టీ న్యూస్ ప్రత్యేక కథనం నీరు ప్రాథమిక అవసరం జీవ మనగడకు మూలం దానిని ప్రతి ఒక్కరికి అందివడం పాలకుల ప్రాథమిక బాధ్యత రాజ్యాంగ హక్కు కానీ ఉమ్మడి పాలనలో ఈ అంశంలో అత్యంత వివక్షకు నిర్లక్ష్యానికి గురైంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అక్కడ ప్రతి రెండేళ్లకోసారి కరువు తాండవించేది వరుసగా ఏ పదేండ్ల రికార్డులను పరిశీలించినా అందులో ఆరేండ్లు కరువు నెలకొన్నట్టు స్పష్టమవుతుంది ఆ సమయంలో వానాకాలం సీజన్లో 50% పైగా పంటలు డ్రై స్పెల్స్ వల్ల నష్టపోవాల్సిన దుస్థితి పక్కనే కృష్ణమ్మ కానీ నాటి పాలకులు ప్రాజెక్టులు కట్టింది లేదు ఎత్తిపోతలను పూర్తి చేసింది లేదు వర్షపాతం చాలా తక్కువ వాన చినుకును ఒడిసిపట్టే వ్యవస్థలనైనా బలోపేతం చేశారా అంటే అదీ లేదు ఫలితంగా భూగర్భ జలాలపైనే జీవనాధారం 100 మీటర్ల బోర్లు వేసినా నీళ్లు పడని ప్రాంతాలు అనేకం యావత్ జిల్లా ఏనాడు డార్క్ జోన్ దాటి రాని పరిస్థితి తాగు సాగునీటికి తీవ్ర కరువు పరిస్థితి ఇంత దీనంగా ఉన్నా ఏనాడు పాలమూరులో కరువు శాశ్వత నివారణకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలమూరుకు మంచి రోజులొచ్చాయి సీఎం కేసీఆర్ దార్శనికత బహుముఖ వ్యూహాల అమలుతో కరువు నేలపై జలసవ్వళ్లు వినబడుతున్నాయి భూగర్భ జలాలు పెంచే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం ముందు మిషన్ కాకతీయ పథకం కింద 2645 చెరువులను పునరుద్ధరించింది పూడికలు తీయించింది తూములు కాలువలకు మరమ్మతులు చేయించింది దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుల్ని పూర్తి చేసింది చెక్ డ్యాం నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది కురిసిన ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టేందుకు కావాల్సిన వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసింది మరోవైపు చెరువులు పలు చెక్ డ్యాంలను ప్రధాన ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేసింది ప్రాజెక్టుల ద్వారా చెరువులు చెక్ డ్యాంలను గత 3 ఏళ్లుగా నింపుతోంది స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు నేడు సత్ఫలితాలనిస్తున్నాయి పెరిగిన సాగునీటి వసతులతో పాలమూరు ముఖచిత్రమే మారిపోతోంది ఒకనాడు కిలోమీటర్ల మేర నిర్రబారిన నేల నేడు పచ్చదనంతో పరవశించిపోతోంది ప్రభుత్వం సాగునీటి వసతులను కల్పించడమే కాక అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాలతో పాలమూరు రైతులు ఎంతో ఉపశమనం పొందుతున్నారు అందుకే నాడు ఒక్క పంట సాగుకే ఆకాశం వైపు చూస్తూ వెనకముందు ఆలోచించిన పాలమూరు జిల్లా రైతులు ఇప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా 2 కార్ల పంటలను తీస్తుండడం నాటికీ నేటికీ మారిన పరిస్థితులకు అద్దం పడుతోంది కేవలం పత్తి బుడ్డల సాగుకే పరిమితమైన రైతన్న నేడు తరి పంటలతో పాటు వినూత్న పంటల సాగును కూడా విస్తృతంగా చేపడుతూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు చెరువుల నుంచి కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేసుకుని పసడి పంటలను పండిస్తున్నారు డైరీ పౌల్ట్రీ ఫారాలను ఏర్పాటు చేస్తున్న రైతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది కరువుతో అల్లాడిన అదే నేల ఇప్పుడు కాయగూరల్ని పెద్ద ఎత్తున పండిస్తూ ఎన్నో పట్టణాలకు ఎగుమతి చేస్తుండడం మారిన పరిస్థితులకు దర్పణం పడుతోంది ఫలితంగా పాలమూరు జిల్లాలో ఇప్పుడు స్వల్పకాలిక వలసలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 83.3% విస్తీర్ణంలో భూగర్భ జలాల లభ్యత 10 మీటర్ల కంటే ఎక్కువ దిగువన ఉండేది అందులో 8.3% ప్రాంతం పూర్తిగా రెడ్ జోన్లో ఉండేది అక్కడ 20 మీటర్లకు మించిన లోతులో భూగర్భ జలాలు ఉండేవి మరో 16.8% ప్రాంతంలో 15 నుంచి 20 మీటర్ల లోతులో భూగర్భ జలాలతో ఆరెంజ్ జోన్లో ఉండేది ప్రస్తుతం మిషన్ కాకతీయ చెక్ డ్యాంల నిర్మాణం ప్రాజెక్టులతో అనుసంధానం ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి డార్క్ జోన్ లేదా ఆరెంజ్ జోన్ లేనేలేదు భూగర్భ జలమట్టం 7.56 మీటర్లుగా నమోదైంది చెక్ డ్యాంలు 30,000కు పైగా ఎకరాలకు ప్రత్యక్షంగా సాగునీరు అందిస్తున్నాయి మిషన్ భగీరథ ద్వారా సమృద్ధిగా తాగునీరు అందుతుండటంతో ఇప్పుడు జిల్లాలో నీటి కరువు గణనీయంగా తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం మండు టెండల్లోనూ చెరువులు నిండుగా దర్శనమిస్తున్నాయి